మానవ మనసుకు తగిన ఫలములు ఫలించుడి. అబ్రహాము మా తండ్రి అని మీలో మీరు అనుకున్న మొదలు పెట్టుకోవద్దు. దేవుడు మీ రాళ్ల వలన అబ్రహాములకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నారు. ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పారు. మానవ మనస్సుకు తగిన ఫలములు మనం ఫలించాలి. ఎప్పుడు ఫలించగలమంటే పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు, ఆత్మ మనలో ఉన్నప్పుడు మనం ఫలించగలం. ఈరోజు దేవుని అడుగుతావా, యేసయ్య ఈ వాగ్దానం నా కొరకు ఇచ్చావు ప్రభువా, నేను యాప బలమును నేను ఫలించాలి ప్రభు అని చెప్పి ఈరోజు దేవుడిని నువ్వు అడిగినట్లయితే దేవుడు ధారాలుగా ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. ఫలించి అభివృద్ధి పొందాలన్నదే దేవుని యొక్క చిత్తము. దేవుడు మనల్ని పిలిచిన పిలుపై ఫలించే కొరకే.